మరి ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాం? ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి 24 సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు నాయకులకి సమాధానం చెప్పాలి. నిజంగా ఎంత బాధాకరం అంటే, చెప్పుకోవడానికేమో గొప్పగా 40 ఇయర్స్ ఇండస్ట్రీ, నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, నేను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక సైడు, సినిమాల్లో పవర్ స్టార్ అని చెప్పుకుంటూ బయట పవర్ లేని స్టార్గా తిరుగుతూ మళ్ళీ బింకాలు పలికే పవన్ కళ్యాణ్ ఒకవైపు. వీళ్ళిద్దరికీ బాగా అర్థమైపోయింది, మనకి బలం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించే పరిస్థితి లేదు, కాబట్టి మనం ఎలాగైనా పొత్తు పెట్టుకొని జగనన్నని దించాలి అన్న ఆలోచనతోనే ఈ పొత్తుల కార్యక్రమానికి స్టార్ట్ చేశారు. కొద్దిసేపు బీజేపీ సంఖనెక్కాలని చూస్తారు, బీజేపీ సంఖ ఎత్తించుకోపోతే కాంగ్రెస్ సంఖనెక్కాలని చూస్తారు, ఆ కాంగ్రెస్ ఎక్కించుకోకపోతే పిల్ల పార్టీలతో పోవాలని చూస్తారు. అంటే వాళ్ళల్లో వాళ్ళకే ఒక గందరగోళం, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎవరు మనని పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారో అర్థం కాకుండా గందరగోళం పరిస్థితిలో ఈరోజు 118 స్థానాలు అనౌన్స్ చేశారనేది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆ 118 స్థానాల్లో 24 స్థానాలు జనసేనకి ఇచ్చారు, మిగతా స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇస్తే అందులో చంద్రబాబు నాయుడు స్థానం కుప్పం అని ఆయన అనౌన్స్ చేసుకున్నాడు, బాలకృష్ణ స్థానం హిందూపురం అని అనౌన్స్ చేశారు, అలాగే లోకేష్ మంగళగిరి స్థానం అని అనౌన్స్ చేసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ నించోలో ఏ స్థానమో కూడా ఇంకా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసేంత వరకు అనౌన్స్ చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. అంటే అర్థమేంటి, ఒక చోట ఓడిపోయిన వాడికి మొదటి ఇచ్చారు, రెండు చోట్ల ఓడిపోయిన వాడికి తర్వాత ఇస్తాంలే సెకండ్ జాబితాలో అని ఒక కేర్లెస్నెస్ ఏమో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని అడిగి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.